పీఠాపురం పట్టణం తారకరామనగర్ ప్రాంతమంతా అపారిశుద్ధ్యంతో అంటువ్యాధులు ప్రబలేలా దారుణంగా ఉందని ఆ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. పీఠాపురం పట్టణం 2, 3, 4 వార్డులకు చెందిన ప్రజలు అంటువ్యాధులు ప్రబలుతాయని ప్రజలు భయాందోళన చెంది అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అభివృద్ధి కమిటీ సభ్యుడు కరణం విశ్వనాథం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అలుగోలు రాంబాబు, బండి కృష్ణమూర్తి, మారోజు వీరబాబు, దొడ్డి వెంకటరమణ, గౌతు రామారావు, డేగల సత్యబాబు, గోపాలకృష్ణ, నాగేశ్వరరావు, రత్నాచారి, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. పీఠాపురంలో 2వ వార్డు, 3వ వార్డు, 4వ వార్డులో ఉన్న సమస్యల అభివృద్ధి కమిటీ ఇక్కడ అనేక సమస్యలు పనిచేస్తూ ఉంది. ఇక్కడ 2 సంవత్సరాల నుంచి సుమారుగా కాలువల్లో సిల్ట్ తీయమని చెప్పి మున్సిపాలిటీకి వినిపించుకుంటూ ఉన్నాం. సచివాలయాల్లో కాగితాలు పెడతా ఉన్నాం. ఇప్పుడు వచ్చి సిల్ట్ అయినా తీయలేదు. శానిటరీ హాస్పిటల్లోకి చెప్తూ ఉంటున్నాం, బాబా సిల్ట్ తీయండి అంటే ఇదిగో తీస్తున్నాం అదిగో తీస్తాం అంటారు తప్ప ఇప్పుడు వచ్చి సిల్ట్ తీసిన పాపాన పోలేదు. అలాగే ఇక్కడ ఈ వార్డులో 15 లక్షలు శాంక్షన్ అయింది, ఈ డ్రైన్లు వేస్తామని చెప్పి ఆ మున్సిపల్ ఏఈ చెప్తున్నాడు, కమిషనర్ చెప్తున్నాడు, డిఈ చెప్తున్నాడు. అలాగే రామాతీయాడ దగ్గర నుంచి దూలసంత వరకు రోడ్డు శాంక్షన్ అయింది, 40 లక్షల రూపాయలు రోడ్డు వేస్తామని చెప్పి ఏఈ చెప్తున్నాడు. ఇప్పుడు వచ్చి రోడ్డు లేదు, ఏమి లేదు. కులాయిలు బోతులు తవ్వి సుమారు 3 నెలలు దాటింది. ఈ నీరు మంచినీళ్ళు పైకి వచ్చేస్తున్నాయి, మళ్ళీ కులాయిలో ఆ నీళ్ళే కుళ్ళీలే కులాయిలోకి వెళ్ళిపోతున్నాయి. కానీ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవట్లేదు, అధికారులు ఏం పట్టించుకోవట్లేదు. మరి అనేక సమస్యలు, ఒక సమస్య కాదు, ఇక్కడ పీసింగ్ అనేది ఎక్కడా కొడతలేదు. ఇంకా 4వ వార్డులోంచి ఆ కాలువ అనేది అస్సలు అవి తీయరు, అంత నానా చెత్త నీరు వెళ్ళదు, వెళ్ళి పని చేస్తలేదు. 4వ వార్డులో నీరు పోయి దారి మార్గం లేదు, 3వ వార్డులో నీరు పోయి దారి మార్గం లేదు, 2వ వార్డులో నీరు పోయి దారి మార్గం లేదు. ఇవన్నీ కూడా నీరు ఇళ్ల మధ్యలో కూర్చుంటున్నాయి. ఇప్పుడు కరోనా వైరస్ కాదు కానీ కొత్త రోగాలు వచ్చి ఈ బీసింగ్ అది జల్లక, మందులు జల్లక కొత్త జబ్బులు వచ్చి పోయేలా ఉన్నారు. కరోనా వైరస్ కొంతమంది పోతే ఈ కొత్త రోగం వ్యాధులు వచ్చి కొంతమంది జనం పోయేలా ఉన్నారు. ఈ ప్రభుత్వం తక్షణమే పట్టించుకుని మరి ఇవన్నీ కూడా శుభ్రాలు చేస్తాం. ఈ ఏదైతే మందు ఉందో మందు చల్లుతాం, బీసింగ్ చల్లుతాం, ఈ కాలువలన్నీ సిల్ట్ తీస్తాం. ఈ శుభ్రాలు చేయాలని మరి ఈ మున్సిపాలిటీని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.